తెలంగాణ సీఎం కేసీఆర్ కనీస రాజకీయ విలువలు పాటించలేదని సిపిఐ రాష్ట కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. వెన్నుపోటు ఎలా పొడవాలి, అధికారంలోకి ఎలా రావాలన్నదే మీ పని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ చేసిన తప్పుతో కుమిలిపోకుండా తమ సత్తా ఏంటో చూపిస్తామని ఆయన హెచ్చరించారు. మేం ప్రతిపక్ష ఇండియా కూటమిలో చేరి మిత్రధర్మం పాటించలేదని ఒక పత్రికలో రాశారు. ఇండియా కూటమిలో చేరినందుకే పొత్తు నుంచి వైదొలిగామని చెబుతున్న బీఆర్ఎస్ నాయకులు ఒక సీటు ఇస్తామని ఎందుకు సంప్రదింపులు జరిపారు అని నిలదీశారు. 2004లో కాంగ్రెస్ తో 2009లో టీడీపీతో కేసీఆర్ ఎందుకు పొత్తు పెట్టుకున్నారని ప్రశ్నించారు. ఎవరు బలంగా ఉంటే వాళ్లతో పొత్తు పెట్టుకుని ఇప్పుడు తమను విమర్శించడం హాస్యాస్పదమని కూనంనేని ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో 30 సీట్లలో సిపిఐకి 10,000కు పైగా ఓటు బ్యాంక్ ఉందని కూనంనేని చెప్పారు. సెప్టెంబర్ 11 నుంచి తాము బస్సు యాత్ర చేయనున్నట్లుగా ప్రకటించారు. హైదరాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహించి సెప్టెంబర్ 17న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు.